ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన సంఘము కూడా అప్పుడ మరి కట్టు చూడున్నప్పుడు అది కట్టబడి చూడాలి, విస్తరిస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. మీ సంఘంలో మనం చూసినట్లయితే ఆదివారం మొదటి ఆరాధన, రెండవ ఆరాధన ఉన్నట్టుగా మరి ఇక్కడ ఉన్నటువంటి రోజుల్లో చూచాము. దేవుని స్తోత్రం తెలియచండి. రెండు ఆరాధనలు కలిగినటువంటి మందిరముగా దేవుడు మన మందిరాన్ని ఆశీర్వదించాడు. దైవ సేవకునిగా నేను కోరుచు ఉన్నాను, రాబో సంవత్సరాలు నాలుగు ఆరాధనలు పెట్టుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నర్సాపురంలో మాకు రెండు ఆరాధనలు, మీ టైమింగ్స్ మా టైం. ఆ రెండు ఆరాధన కొంచెం టైం తేడా ఉంది, కానీ మొట్టమొదటి ఆరాధన మరి 7 గంటలు ప్రారంభించి 9 గంటలు ముగిస్తాం. రెండవ ఆరాధన 1 గంటకి 4 గంటల వరకు జరుగుతుంది. హల్లెలూయా. మా సంఘటన కూడా ప్రార్థన చేస్తున్నారు. ఏమనంటే ప్రభువా, మా సంఘాన్ని విస్తరింపచేసి మేము 4 ఆరాధనలు జరుపుకొని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా.